రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పునర్నియమిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ అయింది ఈ మేరకు గెజెట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో వచ్చే తుది తీర్పుకు లోబడి పదవి పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ ఆ బాధ్యతలు చేపట్టకుండా ఏపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది హైకోర్టు సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు వేసింది కానీ కోర్టులు అందుకు అభ్యంతరం చెప్పడంతో మళ్లీ ఆయనకే బాధ్యతలు అప్పజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది తాజాగా కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్పై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డకు వారం రోజుల గడువిచ్చింది హైకోర్టు అమలుకు గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి రావడాన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కోర్టుల్లోనూ నిమ్మగడ్డకే సానుకూలత కనిపించడంతో తాజాగా ఆయననే పునర్నియమిస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది నిమ్మగడ్డ వ్యవహారంలో జరిగిన మొత్తం ప్రక్రియను తేదీల వారీగా చూస్తే మార్చి పదిహేనున ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు రమేష్ కుమార్ అదే రోజున గవర్నర్ను కలిసి ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు చేశారు అదే రోజు జగన్ మీడియా ముందుకొచ్చి ఎస్సీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మర్నాడు అంటే మార్చి పదహారున గవర్నర్ను కలిశారు రమేష్ ఏపీ ప్రభుత్వం కూడా నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది మార్చి పద్దెనిమిదిన ఎన్నికల తెస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇటు నిమ్మగడ్డ తనకు రక్షణ కల్పించాలంటూ మార్చి పద్దెనిమిదినే కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు ఇక ఏప్రిల్ పదకొండున ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా ఓ నిర్ణయం తీసుకుంది ఎస్సీసీ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించి జీవో ముప్పై ఒకటిని విడుదల చేసింది అది ఓ ఆర్డినెన్స్ ద్వారా అదే రోజు రిటైర్డ్ హైకోర్టు జడ్జిను ఎస్సీసీగా నియమించాలని కూడా జీవో సిక్స్ వన్ సెవెన్ని జారీ చేసింది అంతేకాదు నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిందని జీవో సిక్స్ వన్ ఎయిట్ కూడా తీసుకొచ్చింది ఏప్రిల్ పదకొండునే కొత్త ఎస్సీసీగా జస్టిస్ కనగరాజు నియామకం జరిగిపోయింది ఆయన కూడా బాధ్యతల స్వీకరణ చేపట్టారు అదే రోజు తనను తొలగించడంపై హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేశారు నిమ్మగడ్డ రమేష్నే ఎస్సీసీగా కొనసాగించాలని మే ఇరవై తొమ్మిదిన హైకోర్టు ఆదేశాలిచ్చింది ఆ ఆదేశాలపై జూన్ ఒకటిన సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలనే అమలు చేయాలని జూన్ ఇరవై నాలుగున సూచించింది కానీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించట్లేదని ఆరోపిస్తూ హైకోర్టులో జూన్ ఇరవై నాలుగున మళ్లీ పిటిషన్ వేశారు రమేష్ కుమార్ దానిపై విచారణ జరిపిన కోర్టు జూలై పద్దెనిమిదిన గవర్నర్ను కలవాలని నిమ్మగడ్డకు సూచించింది ప్రభుత్వ చర్యలను కోర్టు ధిక్కారంగా చెప్పుకొచ్చింది హైకోర్టు సూచనల మేరకు జూలై ఇరవైన గవర్నర్ను కలిశారు నిమ్మగడ్డ ఇరవై రెండున గవర్నర్ విశ్వభూషణ్ నిమ్మగడ్డకు లైన్ క్లియర్ చేస్తూ నిర్ణయాన్ని వెలువరించారు కానీ ప్రభుత్వం మాత్రం కోర్టు ధిక్కరణకు సంబంధించిన అంశం సుప్రీంలో ఉందని ఆ నిర్ణయం వచ్చే వరకు బాధ్యతలు అప్పగించడం కుదరదని వాదిస్తూ వచ్చింది జూలై ఇరవై నాలుగున ప్రభుత్వ పిటిషన్ను కొట్టేస్తూ స్టేకు నిరాకరించింది సుప్రీం దీంతో న్యాయపరమైన అన్ని మార్గాలు క్లోజ్ అవ్వడంతో ప్రభుత్వం జూలై ముప్పై అర్ధరాత్రి రమేష్కు ఎస్సీసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ లేటెస్ట్ ఆర్డర్స్లో కూడా సుప్రీంకోర్టులో వచ్చే తుది తీర్పుకి కట్టుబడి ఈ పునర్నియామక నియా ఉత్తర్వులు ఆధారపడి ఉంటాయని చెప్పి ఒక మెలికి పెట్టింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పునర్నియమిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ అయింది ఈ మేరకు గెజెట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులను వెలువరించారు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో వచ్చే తుది తీర్పుకు లోబడి ఈ పదవి పునరుద్ధరణ నోటిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ మనకి లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు నారాయణ చార్జ్ ఎప్పుడు తీసుకుంటున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం అనేక కీలక మలుపులు జరిగింది ఎట్టకీలకు ఉత్కంఠ వీడింది అర్ధరాత్రి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్ఈసిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను పునర్నియామకం చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అర్ధరాత్రి నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నర్ నోటిఫికేషన్ పేరుతో ఒక జీవో జారీ చేయడం జరిగింది ఆయన సోమవారం బాధ్యతలు సేకరించే అవకాశం ఉంది ఈ విషయంలో అనేక విధ అనేక వివాదాలు చోటు చేసుకోవటం రాజకీయంగా కూడా ఇది వివాదాస్పదంగా మారడంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ గవర్నర్ని కలవాల్సిందిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని హైకోర్టు ఆదేశించడంతో అటు హైకోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో ఆయన హైకోర్టులో ధిక్కరైన పిటిషన్ కూడా వేయడం జరిగింది ఈ లోపుగా గవర్నరు ఒక ప్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేయడం జరిగింది హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వారం క్రితం ఆయన సూచన చేయడం జరిగింది ఈ వారం రోజులు తర్జన భర్జన పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కూడా రా రాత్రి గవర్నర్ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేస్తూ మళ్ళీ తిరిగి పునర్నియామకం చేస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆయన సోమవారం బాధ్యతలు సేకరించబోతున్నారు ఇప్పటికే సుప్రీంకోర్టును ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి ధిక్కరణ పిటిషన్ మీద ప్రొసీడింగ్స్ మీద స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించినటువంటి నేపథ్యంలో ఆగస్టు ఐదున సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ ల్యూ పిటిషన్ మీద విచారం చేయనుంది అంటే సుప్రీంకోర్టు తుది తీర్పుకు లోబడే పునర్నియామకం బాధ్యతలు ఉంటాయని నోటిఫికేషన్లో లో సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలాంటి ఇవ్వబోతుంది ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి కనుక అనుకూలంగా ఇస్తే మాత్రం ఆయన రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు తన పదవీ కాలం ఉంది ఇంకా ఎనిమిది నెలల పాటు ఆయన పదవీ కాలం ఉంటుంది కాబట్టి ఆ పదవిలో కొనసాగుతారు ఒకవేళ ఎలాంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తుంది ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు దిక్కన్న పిటిషన్ మీద ప్రొసీడింగ్స్ మీద స్టే అవ్వడానికి సుప్రీంకోర్టును నిరాకరించినటువంటి నేపథ్యంలో తుది తీర్పు ఏ విధంగా వస్తుందనేది కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఆ ఆలోపుగా ఇప్పటికే హైకోర్టు గవర్నర్ ఇచ్చినటువంటి ఆదేశాలని అమలు చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం రాత్రి ఒక జీవో జారీ చేయడం జరిగింది స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ గవర్నర్ కలిసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని కోరటం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అనేక మలుపులు తిరిగినటువంటి సందర్భం దీంట్లో అనేక మంది రాజకీయ పార్టీ నేతలతో పాటు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కూడా ఇటు రాష్ట్ర హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులు కూడా అనేక పిటిషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి హైకోర్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆర్డినెన్స్తో పాటు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు జీవోలను కూడా కొట్టివేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమారే ఎస్ఈసీగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే హైకోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో మరొకసారి నిమ్మగడ్డ రమేష్ కుమారు దిక్కన్న పిటిషన్ వేయడం జరిగింది నేరుగా గవర్నర్ కలిసి వినతి పత్రం ఇవ్వాలని సూచించినటువంటి నేపథ్యంలో ఆయన వారం రోజుల క్రితం గవర్నర్ కలిశారు వినతి పత్రం ఇచ్చారు గవర్నర్ కూడా వాటిని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరి ఈ నేపథ్యంలోనే ఈ వారం రోజుల పాటు కొంత తగ్జన భర్జన పడినటువంటి ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియామకం చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది